బ్యాంక్ కు రావటమే ఆలస్యం ధూపాలు దీపాలు చంపేస్తుంది గురువా ఏం కన్యాకుమారి పొద్దున్నే తగ పూజలు చేసేస్తారో దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు ఏంటి ఈ బ్యాంక్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దానికి దేవుణ్ణి మొక్కుకోవడం ఎందుకు ఆల్రెడీ సెంట్రలైజ్ ఉంది కదా చల్లగానే ఉంటది కన్యాకుమారి అబద్ధం చెప్తుంది ఆవిడ పూజలు చేస్తుంది ప్రమోషన్ వచ్చి ఈ బ్యాంక్ కు మేనేజర్ అవ్వాలని అవును ఈ మిస్ కన్యాకుమారి త్వరలో బ్యాంక్ మేనేజర్ కాబోతుంది ఆ మిస్ త్వరలో ఒకరికి మిసెస్ కాబోతుంది మేద్రం పెళ్లి చేసుకోబోతున్నావు నీకు ఎలా తెలిసింది నేను నిన్ను పెళ్ళాడాలా నెవర్ నువ్వు ఈ బ్యాంక్ కు మేనేజరా నెవర్ ఈ బ్యాంక్ కు మేనేజర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి సూర్య కరెక్ట్ సూర్యనే కరెక్ట్ అతనైతే నాకు హ్యాపీనే అతనే మేనేజర్ అవుతాడని మనందరికి నమ్మకం కానీ నమ్మకం లేని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు ఇంకా ఎవరు సూర్య అదే అతని వీక్నెస్ అతను కాన్ఫిడెన్స్ కు దూరంగా ఉంటాడు సిన్సియారిటీకి దగ్గరగా ఉంటాడు ప్రత్యేకించి పరిశీలన అక్కర్లేదు బాబు ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతుంటుంది అలా అనకండి సార్ 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 అలా వెళ్ళకండి సార్ మీలాంటి వాళ్ళు నలుగురు టికెట్లు కొంటేనే కదా సార్ మాలాంటి అనాథలు కడుపు నిండేది సార్ టికెట్ సార్ అది నీ దగ్గరే ఉంచుకో లక్కీగా లక్షలు నీకే రావచ్చు నా దగ్గర ఉంటే ఖచ్చితంగా రాదు చిత్తుకాకి తలపట్లోకి వెళ్ళిపోతుంది అదేంటి సార్ అంత ఇష్టం లేకుండా మాట్లాడుతున్నారు నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది బాబు కాఫీలు పంపిస్తాను అయి తాగుతూ మీరు నాకు ఏ కంపెనీ సెల్ కొనివ్వాలో డిసైడ్ చేసుకోండి అయి బాబోయ్ కాఫీలు కూడా ఇస్తారా మేనేజర్ గారు చాలా మంచోళ్ళ ఉన్నాడు సెల్ ఫోన్ అడిగాడు వెంటనే కొనిచ్చేద్దాం నువ్వేం మాట్లాడుకో బయట లోన్ ఇచ్చే దగ్గర నేను మాట్లాడతాను సింగిల్ హ్యా అయితే నువ్వు మేనేజర్ కదా అవ్వాలని అనుకున్నావు మనం వల్ల అవ్వలేదు అందుకే అడ్రస్ చేసుకుని ఆనందపడుతున్నాను బాగుందా ఆఫ్టర్ ఆల్ ప్యూన్ అయి ఉండి మా చేత నమస్కారాలు పెట్టించుకుంటావా యా అసలు నీ ఫేస్ కి ప్యూన్ ఉద్యోగం అని ఎలాగొచ్చిందిరా ఎంట్రన్స్ సత్యని నువ్వే కాదు మా ఫ్రెండ్ ఆ ఎంట్రన్స్ సత్యానికి బ్యాంక్ లో జాబ్ వచ్చింది ఆ రికమెండేషన్ తో మనకి ప్యూన్ పోస్ట్ వచ్చింది మర్యాదగా నాకు మర్యాద ఇవ్వండి లేకపోతే మీ లోన్ పేపర్లు చెత్తపట్లో బాబు అంత పని చేయకు ఎంతకీ నీ పేరేటే నెలబాళ్ళ అదేం పేరే బాబు నాకు నెలలాలు వయసు ఉన్నప్పుడు మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది నన్ను పెంచిన హాస్టల్ వార్డ్ గడి పేరెట్టాడు అలాగా తీసుకోండి ఇదిగో కాఫీ సల్లార్ పోదు కదా అని కంగారుగా తాకండి చాలా నిదానంగా తగండి వీడు నెల బాళ్ళు కాదు నెల తక్కువ బాళ్ళు కాఫీ తీసుకో థ్యాంక్ యూ ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను ఫేస్ కనిపించదే కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నా కాఫీ ఏంటి సగమే ఉంది ఫుల్గా ఉంటే కానీ తాగరా మీరు తాగను అయితే అందులో రెండు రాళ్ళు వేసుకోండి పైకి వస్తుంది అబ్బో తీసుకెళ్ళి మేనేజర్కి ఇచ్చాడు ఓకే సార్ గుడ్ మార్నింగ్ రా అలాగే కాబోయే మేనేజర్ కే స్పెషల్ కాఫీ ఎవడరా మేనేజర్ నువ్వే కలగన్నావా ఆధారాలు లేకుండా నేనే మాట్లాడను బాబు ఏంటి బాబు ఆధారాలు హెడ్ ఆఫీస్ నుంచి బొల్లు భూలక్ష్మి సీలు సీతాలకు ఫోన్ చేసి చెప్పిందంట ఆ సొల్లు వార్త వచ్చి నాకు చెప్తున్నావు నువ్వు మాట అంటావనే హెడ్ ఆఫీస్ ఫోన్ చేసి అడ్పియూన్ కనుక్కున్నాను అవతల పేపర్లు రెడీ అయిపోతున్నాయంట రేపు నుంచి నీ లెవెలే వేర్రా మేనేజర్ సూర్య అని పెద్ద బోర్డు నీ సొంతకానికి వాల్యూ పెరిగిపోతే టోటల్ బ్యాంక్ అంతా నీ మాట నడుతుంటది అప్పుడు కొన్ని ఉన్న గుడ్ మార్నింగ్ చెప్తావేంట్రా నీ మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుందిరా నాకు మనసులో మేనేజర్ అవ్వాలనుందిరా కానీ పైకి చెప్తే జరగదని భయం అందుకే నా మనసులో ఉన్నది పైకి చెప్పడానికి భయపడుతున్నాను అలాంటి భయాలేం పెట్టుకోకరా మన గ్రహణానికి అన్ని గ్రహాలు మారిపోయినాయి అంట నువ్వు మేనేజర్ అయిపోయినట్టే
నిజంగా అవుతానంటారా ఇంకా డౌటే ఉందరా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందరా నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటే సరిపోద్దా మేము ఉండొద్దా ఉండు అయితే పార్టీ అయ్యి ఓకే నీకు ఎక్కడ కావాలో చెప్పరా హాలిడే అయినా తాజ్ బంజారానా అక్కడే ఉండదరా సీప్ గాని మంచి మాస్ ఏరియా గెల్తే ఎంజాయ్మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ अंदर डल रात्रि हांग दिग्न एलबा काफी कप तो रेडी उड़े बेलगोट रे लीव गए नलबाड़ा वा सर నల్బాలుడు సూర్య గారు నిన్న లోపల రమ్మంటున్నారు కాఫీ కాబోయే మేనేజర్ కాఫీ ఏంట్రా బార్నోట తీసురా బార్నోట తాగాలంటే బోర్డు మేనేజర్ అవ్వాలా ఆ మేనేజర్ పోస్ట్ కన్నా కొమ్ములు ఉన్నాయా ఏమైందిరా నువ్వు మేనేజర్ ఉన్న అడ్రస్ కూడా రెడీ అయిపోయినంట్రా కానీ రాత్రి రాత్రి ఏదో మతలబ జరిగింది ఆఖరి నిమిషంలో పోస్ట్ ఎవరికో ఇచ్చేశారంట నీకు నా మీద ఉన్న నమ్మకం కంటే నాకు నా జాతకం మీద నమ్మకం ఎక్కువ నేను ఏదన్న అనుకుంటే అది జరగదంటే సారీరా సారీ అంటురా ఐ యామ్ హ్యాపీ అయినా అలా జరగటం మన మంచికరా ఒకవేళ నేను బ్యాంక్ మేనేజర్ అయ్యాను అనుకో ఆ బుచ్చిబాబు గారి తప్పుడు లెక్కలతో ఆ కన్యాకుమారి పూజలు పిచ్చితో నీ నీళ్ళ కాఫీతో చచ్చేవాడిని ప్రశాంతంగా ఇప్పుడు నా పని నేను చేసుకోవచ్చు అమ్మా నా జాతకం ఏంటి ఇలా రివర్స్లో వెళ్ళిపోతుంది అనుకున్నాను రూట్ మారలేదురా కరెక్ట్ రూట్ లోనే ఉంటుంది థాంక్ గాడ్ అనవసరంగా నీకు నేనే ఆశ కల్పించానురా ఆశపడింది దక్కకపోతే బాధపడొచ్చురా దక్కదని ముందే తెలిసినప్పుడు బాధ ఎందుకు రే నాకు ఈ ఆనంద సమయంలో బోర్నవీట తాగాలనుందిరా రే బోర్నవీట తాగాలంటే మేనేజర్ అవ్వక్కర్లేదు కదరా వెళ్ళి తీసుకురా हिंसिस्ता దుర్మార్గుని నిద్ర లేపి నేను రాక్షసుల మార్క్ ముందే నువ్వు మనిషిగా మారు మంచినే చెయ్యి దిస్ ఇస్ మై వార్నింగ్ మళ్ళీ ఇలాంటి ట్విస్ట్లు ఇచ్చావో హలో ఇదేంటి నా ముందు నిలబడి పక్కన పిలుస్తున్నాడు ఒరే బుచ్చిబాబు నిన్నే పిలుస్తున్నాడు నేను పిలుస్తున్నది నిన్నే మరి అడు చూస్తావేంటి మన చూపే అంత ఆ దేవుడు చేసిన తప్పుల్లో ఇదొకటి ఇంతకీ నీకేం కావాలయ్యా లోన్ కావాలి ఇస్తావా లోన్ ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది అయితే అర్జెంట్ గా 2 కోట్లు ఇచ్చి చాలా స్పీడ్ గా ఉన్నావు ఏం బిజినెస్ పెడతావ్ ఏంటి అబ్బా చెప్పేస్తా నువ్వు పెట్టేద్దావనా నేను చెప్పను నేను పెట్టడానికి కదా ఇక్కడ రాసుకోవడానికి షూరిటీ ఏమైనా ఉందా అదేదే షూరిటీ ఓ మనకి ఇంగ్లీష్ రాదు కదా ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్టాలి ఆస్తులు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తానా యా నేనే నీకు ఇద్దును అది కాదయ్యా అయినా నేనేం దత్తమ్మను కాదు బోల్డ్ అంత ముందు చూపు ఉంది ఏంటి ఈ కళ్ళకే అవును అక్కడ ఎడ్రెస్ ఉంది మీ నమ్మకమే మా పెట్టుబడి నాకు బోల్డ్ అంత నమ్మకం ఉంది లోన్ ఇచ్చే నీ నమ్మకం అడగాల ఆ బోర్డు మీద అడ్రెస్ ఉందా ఆ బోర్డు మీద రాసి ఉంది బ్యాంకును మీరు నమ్మడానికి బ్యాంక్ మిమ్మల్ని నమ్మడానికి కాదు అంటే ఏంటి ఆ తొక్కలో బోర్డుని మీరు నమ్మాలి మమ్మల్ని మీరు నమ్మరని మాట అమ్మో ఎందుకని నువ్వెవడో మాకు తెలియదా ఓహో ఇదిగా పెళ్ళ ఒక ముందు నీ పెళ్ళానికి నువ్వెవరో తెలిసేటే తెలియదు అయినా నీతో కాపురానికి రావడానికి ఎలా ఒప్పుకుంది నమ్మకం 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 నమ్మకమే లేకుంటే బతికేది ఇదిగా
संबंधी मन मुदावा का बैक वाद क्लोज चेयर कदा इश्यूटे लटर ओ कवर अन्ट अना अनाथल की लटर एवर रात फोटो की पोज बाने लव लटर को रासन मेमू अम्मा फोटो पंपाई नचते तेजेयी वैंने फेपाधान चूस्ट अब एंटे अंदर फेस्टल आफर एवर पंपर अम्म गणपति मेनेजर पोस्ट रेदी तिटने मेरेज चिरीवा नी चीप ट्रिक्स ना दर का अम्म आड़पील पैगा चीकटा डेजर यह रात्रि की इकड़े बोजनी पोदनपे एट स्मैल ना चूते नी नवस्ंदा निद्र वे गुड नाइट नी ट्रिक्स की नैन पड़ग नाइक दुपड़ मत कपनासा नी एलगन पंप रात्रि नी फोटो संबंधी अड्रस तो कवर क्लीन अंड ग्रीन इंपारटेंट पड़े वील पन श्रद्धे सारी अंडी रांग अड्रस इपड़ेतर पोनी अडजस्टना विनायक राव गारो फ्रेंडिप बोर कटे सरदा मन इधर फ्रेंडिप मेरे भयपड़दी चाल मंचोड़ आये संगति मत ओके इंका रेडी अवदा नूडरा मुफ्ई मुफ्ई दी रेडी निषा रेडी अवरा बटे चूडा निषा पड़ता पुडा सर तुंकना अला असल पट्टुकोरा ड्यूटी माइंडेड पदरा संजय बस स्टापे नी कोसमें बॉय फ्रेंड कोसम मध्य नीके दुरा अद चुत मन दंगसा नुआ पन उल्ली रेडी अस्तो गोला ఆఫీస్ కి టైం అయిపోయింది సాయంకాలం వచ్చాక సరదాగా కబుర్లు చెప్పుకుందాం ఓకే బాయ్ రే రే సూర్య రే 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 ఏయ్ చి 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 నీ కంటికి అలా కనిపిస్తున్నానా నేను అలాగే నర్మై దక్క దక్క దనొకదరా దక్కిందిరా ఏం దక్కిందిరా మేనేజర్ పోస్ట్ ఇగో ఆర్డర్స్ అయ్యా ఇప్పుడు ఏమంటావరా అబ్బో యానిచను మేనేజర్రా రే నీ యాస్ తీరిందిరా ఆ ఒక్కసారి పొద్దున నువ్వు ఎవర్ మొహం చూసి ఒక గుడ్ చేసుకో యారా గుర్తొచ్చిందా రేపు నుంచి రోజు పొద్దున అదే మొహం చూస్తుంటరా నువ్వు అనుకున్నా ఇన్ని జరిపోతాయే నీ జాతకమే మారిపోతాయే ఏంట్రా చెప్తానే మొహం మాట్లాడుతున్నావు నువ్వు లెగ్గానే ఫస్ట్ ఫస్ట్ చూసింది నేరేడి పండ్లంటి అందమైన ముఖానే కదరా ఏడిచావలే నీ ముఖం చూస్తుంటే ఉన్న ఉద్యోగం కూడా పోయేది నేను చూసింది నీ ఫేస్ కాదులే నా ఫేస్ కాదా కాదా అనవసరంగా ఎక్కువ బిల్డప్ ఇచ్చాను
నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిద్ర లేవగానే అదిగో చూడు ఆయన మొహమే చూసేవాడిని. లేచిన దగ్గర నుంచి దేవుడా దేవుడా అని ఆయన్నే తలుచుకునేవాడిని. ఏనాడు నాకు ఆయన మంచి చేయలేదు. కానీ నువ్వెవరో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. పొద్దున్నే నీకు జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పాను అంతే. ఆఫీస్కి వెళ్ళగానే మేనేజర్ని అయిపోయినన్నారు. నీకు తెలుసా, నా జీవితంలో ఫస్ట్ టైం నేను అనుకుని జరిగింది ఇదంతా కళ్ళు తెరవగానే నీ అందమైన మొహం చూడటం వల్లే జరిగిందని నా నమ్మకం. ఇక నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. జరగవయ్యా, మా ఫ్రెండ్ వచ్చేసింది. చూడు వినాయక, ఇక నుంచి నా పూజలన్నీ ఈ అమ్మాయికే. అది నువ్వు కళ్ళారా చూడాలి, కుడుక్కోవాలి. చిలక్క చెప్పినట్టు చెప్పాను, అడిగినవన్నీ ఇచ్చేవయ్యా అని విన్నావా? ఇప్పుడు నువ్వు ఎలక్కి చెప్పినా వెనక్కి తిరిగి చూసేది లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు ఫ్రెండు, దీనికి ఇలాగే జరగాలి. చేసేదేం ఉండదు కానీ రోజు పూజలు పురస్కారాలు, పొగుడుతూ పెద్ద పెద్ద పద్యాలు. నా వల్ల కాదు, ఈ రోజు నుంచి అన్నీ బంద్.